ఉంది అసలు నందమూరి బాలకృష్ణ తండ్రి తండ్రి పాత్రలో జీవించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క ముక్కలో తండ్రి పాత్రలో జీవించాడు అంతే. సినిమా అద్భుతం. మొట్టమొదటి బయోపిక్ సినిమా అంటే ఇదే. అసలు బాలకృష్ణ యాక్టింగ్ కానీ నందమూరి తారక రామ అంటే ఒక దేవుడు అనుకున్నది మేము. ఇవాళ నిజంగా స్క్రీన్ మీద చూసి దేవుడే నిజండి. జై బాలయ్య. సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ. అన్ని యాక్షన్ బాగా చేశారు, బాగా నటించారు బాలకృష్ణ గారు. ఈ బాలకృష్ణ బాగా యాక్టింగ్ చేశారు. సేమ్ ఎన్టీఆర్ లానే బాగుంది, చాలా బాగుంది. గతాన్ని మర్చిపోయి తన స్నేహితుల కోసం వెళ్ళి వాళ్ళకి ఆపచేస్తారు చూడండి, అది అద్భుతమైన సన్నివేశం. అలాగే ప్రకాష్ రాజు గారు ఈ 90 రామారావు వెంటి కృష్ణుడు ఏంటి అంటారు కదా, అదొకటి అద్భుతమైన సన్నివేశం. రెండు కూడా చాలా అద్భుతంగా చేశారు. కృషి గారు, హ్యాట్స్ ఆఫ్ టు కృషి గారు, చాలా అద్భుతంగా చేశారు కృషి గారు. ఏంటూ రామారావు గారే కదా, ఆయన పేరేదే ఎన్టీఆర్ బయోపిక్ అంటే మెయిన్ ఆయనే ఉంటారు. అందరూ కాకపోతే మహానాయకుడు అందరూ కనబడతారు. ఇంకా పొలిటికల్లో ఉంటుంది, దీంట్లో కనబడిన వరకు అంతే, ఎంతవరకు అంటే అంతవరకు. ఇప్పుడే 2 గంటల 50 నిమిషాల 50 సెకండ్ల మూవీ ఇది, ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్ మొత్తం అంటే. అందరినీ చూపించామనుకోండి 5 గంటలు పడుతుంది మూవీ. చాలా బాగా చేశారు, ఫుల్ఫిల్ చేశారు బాలకృష్ణ గారు. చాలా బాగా కష్టపడ్డారు, రాత్రి పగలు లేకుండా డే అంటే నైట్. యాక్చువల్గా 6 గంటల తర్వాత ఆయన చేయరు, కానీ నైట్ 1 గంట 2 వరకు చేసేవారు షూటింగ్. అది చాలా అద్భుతంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ గారు. జై బాలయ్య. ఈరోజు జై బాలయ్య, జై జై బాలయ్య. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నామండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మా బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంటే హిస్టరీ తిరిగిపో, హిస్టరీ చరిత్ర తిరగా రాస్తామండి. నిన్న మొన్న కొన్ని కూసిన కొందరు కూశారండి, ఆ కూసిన వాళ్ళకి ఒకటే సమాధానం, చరిత్ర మేమే సృష్టిస్తాం, చరిత్ర మేమే తిరగరాస్తాం. చాలా అద్భుతంగా వచ్చింది. మా బాలయ్య బాబు నటన ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఇందులో వచ్చిన ప్రతి పాత్ర, చంద్రబాబు నాయుడు దవ్వండి, సావిత్రి దవ్వండి, జయప్రద దవ్వండి, కళ్యాణ్ రామ్ గారు దవ్వండి, ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. డైరెక్టర్ కృషి గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృషి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై బాలయ్య. అసలు నందమూరి తారక రామారావు గురించి సినిమా ఎలా అనిపించింది అనేది అది మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారి గురించి తీయడం అంటే అసలు గొప్ప, చాలా గొప్ప విషయం. క్రిష్ గారి డైరెక్షన్ చాలా బాగుందండి. ప్రతి ఒక్క అసలు నటనలో జీవించారని చెప్పాలి. విద్యా బాలన్ గారు కానీ, నందమూరి గారు కానీ, రానగారు కానీ, ప్రతి ఒక్కరు అసలు నటనలో జీవించారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. మాకు సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చారని చెప్పాలి ఈ సినిమాతోటి. అసలు ఈ సంక్రాంతి పండుగ ఇప్పుడు కాదు, ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. ఫిబ్రవరి 7 దాకా ఈ సంక్రాంతి పండుగ జరుగుతూనే ఉంటుంది. నందమూరి పండుగ అని చెప్పాలి. అసలు చెప్పాలంటే ఇదొక ట్రైలర్ లాగా అండి. ఇప్పుడు ఇంకో సెకండ్ పార్ట్లో అసలు ప్రతి ఒక్కరి నటన, ఇప్పుడు ప్రతి ఒక్కరు పాత్ర చిన్న చిన్న వచ్చింది అంటున్నారు, కానీ ఇప్పుడు ఇంకో సెకండ్ పార్ట్లో మొత్తము ఎవరు విద్యా బాలన్ ప్రతి ఒక్కరి పాత్ర గురించి పొలిటికల్ ఉన్నాను కూడా. ప్రతి ఒక్క పాత్ర అయితే దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు. ఎవరికి ఎంత పాత్ర, ఎవరు ఎట్లా అనేది ప్రతి ఒక్కరు చక్కగా నటించారండి. జయ బాలయ్య. బాగా నచ్చిన సన్నివేశం అంటే ఒక డైరెక్టర్ తీసిన సినిమా అసలు ఆగిపోయే స్టేజ్లో ఉంటుంది. కర్ఫ్యూ నడుస్తుంది సినిమాలో. ఆ కర్ఫ్యూ నడుస్తున్నప్పుడు పోలీసులను అధికారులను కూడా ఎదిరించి మరీ ఆ సినిమాని రిలీజ్ చేస్తారండి. అది చాలా గొప్పగా నచ్చింది. అలానే ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళని ముందు వాళ్ళ గురించి ఈ రాజకీయాలకు రావడం అనేది ఆ సన్నివేశం చాలా బాగా నచ్చింది. క్రిష్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందండి. చాలా సన్నివేశాలు రాకపోయినా మెయిన్ సన్నివేశాలలో చాలా గొప్పగా నటించారండి చెప్పాలండి. జై బాలయ్య. సాంగ్స్ 2002 వరకు స్టెప్స్లో బాలయ్య బాబు అసలుకి ఒక 50 సంవత్సరాలు వెనకపోయిన చిన్న పిల్లగాడు చేసినట్టు చేశారు. డ్యాన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకే మనం ఒక నటుని చూసాము, రేపు 7వ తారీఖున ఒక పాలిటిక్స్ లీడర్ని చూడబడుతున్నాం. క్లిప్పులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా నుంచి ఒక బిట్ తీసుకున్నారండి. అంటే ఎలా నటిస్తున్నారు, ఏంటి, ఏ సినిమాలో ఎలా ఉన్నాయి, ఏంటి అలాగండి అంటే పూర్వ నాడిని మొత్తం తీసుకొచ్చి ఒక్కోటి 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 మిక్సింగ్ చేసి చాలా అద్భుతంగా తీసే సినిమా అది.
సంక్రాంతి పండుగ అనేది మాకు 4 రోజుల ముందరే స్టార్ట్ అయిందండి సినిమా అనేది. నానా సుమంత్ అంటే ఇప్పుడు నాగేశ్వరరావు ఎన్టీఆర్ స్నేహితులు కాబట్టి మొదట్లో అలాగే ఇలా సినిమా నడుచుకొచ్చిందండి. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ప్రేక్షకులు అందరూ చూస్తారు. విద్యాబాలన్ కూడా సూపర్గా నటించిందండి, విద్యాబాలన్ కూడా చాలా బాగుంది. బసతార కానీ బాగా సెట్ అయింది, చాలా అద్భుతంగా ఉంది. క్రిష్ గారి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంది, రెడ్డి గారు, రెడ్డి గారు అని పేరు ఇచ్చారు ఆయనకి. ఆ క్యారెక్టర్ కూడా ఆయన దానికి తగ్గట్టు ఎంతవరకు బాలయ్య బాబు నువ్వు వద్దు నీ పనికిరామన్నా కూడా క్రిష్ గారు ముందర నుండి తీసుకెళ్లారండి. అంటే సినిమాలో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా కూడా. సంక్రాంతి మొన్నగా నందమూరి అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటే నందమూరి. ఈ రోజు అన్నగారిని చూస్తాం అనేది చాలా చాలా బాగుంది. అన్నగారిని మళ్ళీ మాకు చూపించిన బాలయ్య బాబు గారికి బాగా నచ్చింది అంటే బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది. దివిసీమ ఎపిసోడ్ అండి, చాలా చాలా బాగుంది దివిసీమ ఎపిసోడ్. ఆ మ్యూజిక్ కానీ అండ్ క్లైమాక్స్ కూడా పార్టీ అనౌన్స్ చేయడం కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ అభిమానిగా కేరవన్ గారు 100% న్యాయం చేశారు సినిమాకి మాత్రం, చాలా చాలా బాగుంది. క్రిష్ గారు కూడా అద్భుతమైన డైరెక్షన్ అండి, నెంబర్ 1 టాలీవుడ్ గర్వించదగ్గ డైరెక్టర్ క్రిష్ గారు, అది మాత్రం వాస్తవం. మా అభిమానులకు ప్రతి సంక్రాంతికి ఒక కాలర్ ఎగరేసేలాగా ఒక సినిమాని ఇస్తున్న మా బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్ బాలయ్య. ఇలాంటి హీరో ఉండడండి. ఇంకా అన్నగారు, అన్నగారు తర్వాత బాలయ్య బాబే ఇంకో హీరో మాకు దొరకడు. జై బాలయ్య, జై జై బాలయ్య. అబ్బా అందరూ బాగున్నారండి నిజంగా. సుమంత్ గారు కానీ, విద్యాబాలన్ గారు కానీ, ప్రతి ఒక్కరు, సిబిఎన్ గారు క్యారెక్టర్ చేసిన రానా గారు కానీ, కళ్యాణ్ రామన్న అయితే మండి, అందరు చాలా డిట్టో దిగిపోయారు. ప్రతి ఒక్క డైరెక్టర్ మనకు తెలియదు కదా, 90స్లో పుట్టిన మనకి. వన్ మ్యాన్ షో అయితే ఇది ఎన్టీఆర్ గారు బయోపిక్ తీస్తే ఎన్టీఆర్ గారు చూపించుకుంటే ప్రతి ఒక్క చుట్టుపక్కల క్యారెక్టర్ అంటే నాగేశ్వరరావు గారు ఎంత రోల్ ప్లే చేశారో అందరికి తెలిసిందే కదా. ఆయన ఫుల్ లెంత్ సినిమా అంతా ఉన్నారు ఆయన, తప్పలేదు. ఇంకా సిబిఎన్ గారు అంటారా, ఇప్పుడు ఎంట్రీ పార్టీ ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి సో కొంచెం క్యారెక్టరే. ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణ్ రామన్ కూడా బాగానే చూపించారు, హరికృష్ణ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి సినిమా. ఇలాంటివన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతి మగాడు మనగాడు బాలయ్య బాబు మాత్రమే, అగైన్ ప్రూవ్డ్.